అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని నాదబ్రహ్మ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంగీత స్వరాలకు నడకలు నేర్పే అధ్యాపకుడు రామాచారి అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచంలోనే తెలియని వారుండరు. అయితే ఎల్ఎంఏ అకాడమీ ద్వారా ఎంతో మంది గాయని గాయకులను తయారు చేశారు. సంగీత ప్రపంచంలో రామాచారి గారు ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు. మనతో పాటు ఇప్పుడు స్వతంత్ర స్టూడియోలో రామాచారి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం రామాచారి గారు. నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లలిత సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోవాలి, లలిత సంగీతం ఎవరి దగ్గర వినాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. ఎంతోమంది సంగీత కళాకారులను తయారు చేశారు మీ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ద్వారా. అంటే ఇంత అభివృద్ధి మీకు ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు యశోదమ్మ గారు, కీర్తిశేషులు, కుమాండూరు కృష్ణమాచార్యులు గారు, ఆయన వేద పండితులు, పౌరోహిత్యం చేసేవారు, అర్చకులు కోవెల్లో, అలాగే హరికథలు చెప్పేవాళ్ళు, బాగా చాలా బాగా పాడేవారు నాన్నగారు. అమ్మగారు కూడా చాలా బాగా పాడేవారు. సో అక్కడి నుంచి మా నాన్నగారి పాట అంటే మేము పుట్టినప్పటి నుంచే ఆ పాటలు వినడం అదొకటి. తర్వాత నాకు కర్ణాటక సంగీతం నేర్పించిన మ్యూజిక్ కాలేజ్ సికింద్రాబాద్ కిట్టప్ప మాస్టరు, అలాగే ఓరుగంట లీలావతి గారు, నాకు లైట్ మ్యూజిక్ నేర్పించిన పివి సాయిబాబా గారు, అలాగే ఇంకా చాలామంది దగ్గర నేను నేర్చుకున్నాను, హిందుస్థానీ జంగయ్య మాస్టర్ గారు, లలిత గారు. సో వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఇలా ఇంకో నలుగురు పిల్లలకు నేర్పించే స్థితికి నేను వచ్చాను. ఫస్ట్ వాళ్ళ పాదపద్మాలకు నమస్కారం. అంటే మీరు నలుగురు పిల్లలకి నిస్వార్థంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కూడా, ఇంకా ఓన్ బిల్డింగ్ లేకపోయినా కూడా మీరు అదే నిస్వార్థ సేవ చేస్తూ ఉన్నారు సంగీతానికి. అంటే ఎలా చూసుకోవాలి ఈ రోజుల్లో కలికాలంలో ఇలా మీరు నిస్వార్థంగా సేవ చేయటాన్ని? అంటే మా తల్లిదండ్రులు గురువులు అదే నేర్పించారు. మా గురువులు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోలే, వాళ్ళు కూడా నాకు ఉచితంగా మ్యూజిక్ నేర్పించారు. పైగా అక్కడ మ్యూజిక్ క్లాస్ లేక భోజనం కూడా అక్కడే చేసేవాళ్ళు. అలా తల్లిదండ్రులు గురువులు మెయిన్ కారణం అవుతారు ఎవరికైనా. వాళ్ళు అంటే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఏమి ఇన్కల్కేట్ చేస్తామో, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంటామో అది మన అదృష్టం. సో అలాంటి అదృష్టం నాకు రకరకాలుగా దక్కింది. ఒకటి పల్లెటూరు మెదక్ జిల్లా శివంపేటలో పుట్టాను నేను. పక్కన పెద్దగొట్టిముక్కల అడవి, అడవిలో పెరగడం, పల్లెల్లో పెరగడం అనేది నా అదృష్టం. ఎందుకంటే పల్లె జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి, ఒడిలో పెరగడం. పల్లెలో ఏంటంటే అక్కడ అందరు కూడా ఒక కుటుంబంలా ఉంటారు. ఒక చిన్న పల్లెటూర్లలో ఎవరు కూడా ఎవరిని కూడా అత్త, మామ, కాక, అన్న, వదిన, బావ ఇలా సంబోధించుకుంటారు. ఎవరికి ఏ కష్టం సుఖం వచ్చినా ఊరంతా నిలబడి ఉంటుంది. ఓకే, చిన్న చిన్న అవి ఉండొచ్చు కానీ ఫైనల్గా ఒక ఫ్యామిలీలాగా ఉంటుంది. అది నేను పెరిగిన వాతావరణం. తర్వాత మా ఊరు పక్కనంతా అడవి, ఇంకా అడవిలో తిరగడము, ఈత కొట్టడం, మూట బావులు, కోతి కొమ్మచ్చి అంటారు, చెట్టు దుంకుడు ఆట అంటారు మా దగ్గర. సో ఇలా ప్రకృతి ఒళ్ళో పెరగడము, స్ట్రెస్ లేకుండా పెరగడం, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం, మా ప్రైమరీ మండల్ ప్రజాపరిషత్ స్కూల్ పెద్దగొట్టిముక్కల, శివంపేట స్కూల్లో చదువుకున్నాను, గోమారం హై స్కూల్లో చదువుకున్నాను, మేడ్చల్ జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా స్ట్రెస్ లేకుండా మేము చదువుకున్నాము. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక రెండు గ్రాడ్యుయేషన్స్ చేశాను, అలాగే మ్యూజిక్ కోర్సులన్నీ చేశాను. ఇలా నా పల్లెటూరు, నా తల్లిదండ్రులు, గురువులు నేను ఇలా ఉండడానికి కారణం. అయితే రామాచారి గారు, ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మీ అకాడమీకి, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి వస్తూ చెప్పారు, అంటే ఎవరైనా సంగీతం నేర్చుకోవాలన్న తపన ఉంటుంది కానీ నేర్పించాలి అన్న తపన ఉండటం రామాచారికి ఉన్న గొప్ప లక్షణం అని అన్నారు. అంటే మీకు ఇలాంటి సంగీతం నేర్పించాలి ఉచితంగా అనే థాట్ రావడానికి కారణం ఏంటండి? ఆయన చాలా నన్ను ఒక కొడుకులాగా చూసుకునేవారు. ఆ వాత్సల్యంతో కొంచెం చెప్తారు నా గురించి, కానీ చాలామంది అద్భుతమైన గురువులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ముఖ్యంగా మన భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్పించే గురువులు చాలామంది గురువులు ఎంత బాగా నేర్పిస్తారంటే, వాళ్ళు
ఈరోజు ఇంతమంది గాయని గాయకులు ఇంత అభివృద్ధిలోకి వచ్చారంటే ముందు వాళ్ళ క్లాసికల్ అంటే శాస్త్రీయ సంగీతం నేర్పించే ఆ గురువులందరూ కూడా కారణం. తర్వాత నేను ఇలా ఎందుకు ఈ ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని అనుకున్నానంటే, నేను ఆకాశవాణిలో పాడేవాడిని ఫస్ట్, దూరదర్శన్లో పాడేవాడిని, దాని తర్వాత ఈటీవీ పాడుతా తీగలో నాకు ఛాన్స్ వచ్చింది పాడే అవకాశం. అది రామోజీరావు గారి సంకల్పంతో బాలు గారి నేతృత్వంలో ఆయన యాంకరింగ్లో జరిగింది. మేమందరం చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నేనున్నాను పల్లెటూరులో, మాకు రేడియో ఉండేది పల్లెటూరులో, ఆ రేడియోలో చిన్నప్పటి నుంచి మేము విన్న పాటలు ఘంటసాల గారు, మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, బాలు గారు, యేసుదాస్ గారు, లతా మంగేష్కర్ గారు, సుశీలమ్మ గారు, ఆశాభోంస్ల గారు, జానకమ్మ గారు, వీళ్ళ పాటలు వింటూ మేము పెరిగాము. బాలమురళి కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ గారు, వీళ్ళ పాటలు ఆ రేడియోలో వింటూ 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 దాంతో పెద్ద ఇన్స్పిరేషన్. అలాంటిది వాళ్ళు ఒక దేవతలు, దేవుళ్ళు మాకు. అంటే ఒక అంటే సంగీతం అంటే, అంటే పాటలు అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి వాళ్లే కదా దేవుళ్ళు. నాకు కూడా అంతే, వాళ్ళే, వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎప్పుడన్నా చూస్తామా వాళ్ళని. అట్లాంటి తరుణంలో పాడుతా తీయగాలో బాలు గారి పక్కన నిలబడి పాడే ఛాన్స్ అనేది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట నాకు. అలాగే దానికంటే ముందు ఒకసారి మొహమ్మద్ రఫీ గారి ప్రోగ్రామ్ అయింది హైదరాబాద్లో. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఆయన పాటలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే సోల్ఫుల్గా ఉంటాయి పాటలు, నేను చాలా ఇష్టపడతాను. మా నాన్నగారు రేడియో పెట్టేవారు ఎప్పుడు, రాత్రి 11 దాకా వినేవాళ్ళం. హిందీ పాటలు వచ్చేవి, ఆప్కీ ఫర్మాయిష్ అని వచ్చేది, ఛాయా గీత అని వచ్చేది, సైనిక సోదరులు అడిగిన పాటలు, ఇలా సాయంత్రం అన్నీ హిందీ పాటలు వచ్చేవి. అలా నైట్ దాకా విని పడుకునేవాళ్ళం. ఒకసారి మొహమ్మద్ రఫీ గారి షో అయితే మా ఊరు నుంచి వచ్చాను నేను, ఒక బస్ ఎక్కి వచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో షో. అది అప్పుడు ఎంతో 25 రూపీస్ టికెట్, ఎంతో నా దగ్గర 12 రూపీసే మిగిలాయి. ఆ 12 రూపీస్ ఇస్తే టికెట్ ఇవ్వలేదు వాళ్ళు, ఇవ్వకపోతే అక్కడే నిలబడి వాళ్ళ వెనకాల పడి బతిమిలాడి ఏడ్చి అయినా సరే పక్కకు నిలబెట్టారు. అలాగే నిలబడ్డాను లోపలికి వెళ్ళి, ఎలాగో దూరం నుంచి అయినా మొహమ్మద్ రఫీ గారిని చూడాలి. ఆ పిచ్చి, అంత పిచ్చి ఉండేది నాకు గాయని గాయకులు వాళ్ళంటే. మొత్తానికి మా షో స్టార్ట్ అయ్యే ముందు దాకా నన్ను చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నాడు, చేసి ఆయన వాళ్ళ నిర్వాహకులకు చెప్పి పిల్లాడు ఏడుస్తున్నాడు ఎట్లయినా చూడాలని అని ఆ 12 రూపాయలు తీసుకొని నన్ను లోపల పంపించారు. పంపించాక మెల్లిమెల్లిగా షో ఎండింగ్ కల్లా నేను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్టేజ్ దాకా వెళ్ళి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన కౌగిలించుకున్నాను. ఆ షో అయ్యాక కౌగిలించుకుంటే నన్ను పోలీసు వాళ్ళు విసిరేశారు జనాల్లోకి, అంటే ఇలా తోసేశారు, నాకు ఫుల్లు దెబ్బలు తగిలాయి. కానీ ఆయన్ని నేను హగ్ చేసుకున్నాను, మొహమ్మద్ రఫీ గారిని. అంటే అంత దేవుళ్ళు అలాంటి వాళ్ళు మనకి, అంటే పాటలు అంటే ఇష్టమైన వాళ్ళకి. అలాంటి బాలు గారి పక్కన పక్కన కూర్చున్నారు, నిలబడతాము, ఒక మనం గెలుస్తామా ఓడతామా అనేది పక్కన పెట్టండి. నాకు అప్పటికీ నేను సంగీతం నేర్చుకుంటున్నాను, ఎంత కమాండ్ కూడా లేదు నాకు, పాడుతున్నాను, అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే బాలు గారి పక్కన నిలబడతాము, నా పేరుతో పిలుస్తారు, ఆయన రామాచారి అంటారు. ఒకసారి ఎప్పుడో ఒకసారి నా భుజం మీ చేస్తారు. ఇలాంటి కళలతో వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. దేవుడి దయవల్ల ఒక్కొక్క మెట్టెక్కి నేను ఫైనల్స్ దాకా వెళ్ళాను. అదే బాలు గారు పక్కన గెస్ట్గా కూర్చున్నారు. తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే ఆ జర్నీలో మాకు పాడుతుంది ఫస్ట్ సిరీస్, అది ఫస్ట్ సిరీస్ చాలా లాంగ్ అయిందండి. ఇప్పటిలాగా చిన్న షార్ట్ షార్ట్ కాకుండా ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయింది మాది. సో ఆ జర్నీలో మేము బాలు గారికి చాలా దగ్గర అయ్యాము అందరం, నేనే కాదు మొత్తం మా మ్యూజిషియన్స్ సింగర్స్ అంతా కూడా. ఆయన ఏంటంటే ఆయనకి ఇంకొక కుటుంబంలాగా అయిపోయాం ఆయనకి ఆ జర్నీలో. ఆయనతో బాగా చొరవ తర్వాత ఆ పాడతా తీగ తర్వాత కూడా ఆయనతో పాటు ఆయన షోస్లో మేము ఏదో ఒక వాలంటీరింగ్ చేయడము, లేకపోతే కోరస్ పాడము, ఒక్కొక్కసారి మేము ఒక సోలోస్ పాడము. ఆ ప్రతి షోలో ఆయన ప్రతి పనిలో హైదరాబాద్లో మేము ఆయన వెనకాలే ఉండేవాళ్ళం మేము, ఆయన సైన్యంలాగా. ఈ లోపల నేను ఒక స్కూల్లో పనిచేసేవాడిని, ఆల్ సెయింట్స్ హై స్కూల్ అని, అంతకుముందు తక్షశిల అనే దగ్గర చేశాను. ఆల్ సెయింట్స్లో మ్యూజిక్ టీచర్గా చేశాను. నాకు అప్పుడు ఏం గమనించానంటే నాకు ఒక మ్యూజిక్ టీం కావాలని నేను అందరినీ టెస్ట్ చేశాను వాయిసెస్. చేస్తే ఒక 100 మందిలో ఒకళ్ళకి సింగింగ్ అంటే శృతి, గొంతులో శృతి ఉండే పిల్లలు నాకు దొరికారు. ఓహో, 100 మందిలో ఒకళ్ళకి దేవుడు ఈ శృతి అనేది ఇస్తాడు. వాళ్ళకి కనుక మనం అన్ని సైన్సెస్ లాగే మనం ప్రాపర్గా నేర్పిస్తే వాళ్ళు అనేది నాకు అక్కడ అర్థమైంది. తర్వాత పాడుతా తీగ జర్నీలో నాకు రియాలిటీ షో అంటే అర్థమైపోయింది. తర్వాత పాడుతా తీగ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేశాను. ఇక్కడ నేను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా, కండక్టర్గా చేసేవాడిని. నేను టేకింగ్స్ తీసుకునేవాడిని, సింగింగ్స్, మెయిన్ సింగింగ్ కోరస్ సింగింగ్, తర్వాత చెన్నైకి వెళ్ళి కోరస్లో అవన్నీ మిక్స్ చేసుకొని వచ్చేవాడిని, స్ట్రింగ్ సెక్షను, ఇలా నేను పనిచేశాను. అప్పుడేమైందంటే మనకి సినిమా ఇండస్ట్రీ అప్పుడే
మన తెలుగు రాష్ట్రంలోకి రావడం మొదలెట్టింది. షూటింగ్స్ అన్నీ అవుతున్నాయి. మ్యూజిక్ రంగం మాత్రం ఇంకా చెన్నైలోనే ఉండింది. చాలా పార్షల్గా కొంచెం చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ, మనకు కొన్ని లేవు ఇక్కడ, స్ట్రింగ్ సెక్షన్ లేదు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత కోరస్ సింగర్స్. అప్పుడు సింగర్స్ ఉండేవాళ్ళు కానీ ఇక్కడ ఇండస్ట్రీ లేదు కాబట్టి వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఇది సరదాగా పాడే సింగర్స్ ఉండేవాళ్ళు. మేమందరం అట్లాగే అట్లాంటి వాళ్ళమే. సో అయితే సినిమా కోసమే అంటూ దాని మీదే డెడికేషన్ అయ్యే సింగర్స్ ఇక్కడ లేరు, చెన్నైలో ఉన్నారు. ఒక్క కోరస్ మిక్స్ చేయాలంటే ఒక పాటకి మేము చెన్నై వెళ్ళి 3-4 రోజులు 4-5 రోజులు ప్రాసెస్ అయ్యేది మాకు ఒకటి. అందుకోసం నాకు అనిపించింది ఇండస్ట్రీలో పెద్దలు అన్నారు ఇక్కడ సింగర్స్ లేరంటే, అప్పటికి నాకు ఈ 3 అనుభవాలు వచ్చాయి. ఒకటి, నేను స్కూల్లో టీచర్, టీచింగ్ అనుభవం వచ్చింది, మ్యూజిక్ టీచర్ అది కూడా. తర్వాత రియాలిటీ షో అనుభవం. రియాలిటీ షో అయ్యాక మాకు పాడతతే అయ్యాక నేను, పార్థు, ఉష కొన్ని 100 షోస్ చేశాం. రామచారి గారు పార్థు గారు అంటే, పార్థు గారు విన్నర్, మీరు రన్నర్. నేను రన్నర్, పాడతతీ గారు. మిగతా ఇప్పుడు స్మిత గారు కానీ లేకపోతే ఉషా గారు కానీ, మళ్ళీ ఉషా ఆల్సో విన్నర్. ఓకే, అప్పుడు ఇద్దరికి ఇచ్చేవారు, మేల్ ఒకటి ఫిమేల్ ఒకటి. ఓకే, సో మేల్ లో పార్థు విన్నర్, ఫిమేల్ లో ఉషా విన్నర్, నేను ఫస్ట్ రన్నర్. అయితే రన్నర్ విన్నర్ కాకుండా మిగతా వాళ్ళందరూ సినీ గాయని గాయకులుగా బాగానే స్థిరపడ్డట్టు, అంటే అవకాశాలు వాళ్ళకి ఫాస్ట్గా వచ్చినట్టు ఉన్నాయండి. అంటే ఎవరైతే ప్రయత్నించారు, నేను చెప్పాను కదా, ఆయన అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు అప్పటికే నాకు పెళ్ళైంది, బాబు కూడా పుట్టాడు, స్పార్థతీగా నా ఫ్యామిలీ, మా ఫాదర్ సిక్ అయి బాగా సిక్కారు అప్పుడు ఆ స్టేజ్లో. నేను ఉద్యోగం చేయడం అని కంపల్సరీ, నేను కంపల్సరీగా ఉద్యోగం చే, నా తమ్ముడు చెల్లెలు వాళ్ళు చదువుతున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా ఎవరు స్థిరపడలేదు, మా ఫ్యామిలీ భారం నా మీద వచ్చేసింది. అయితే ఎవరైతే పాడతా తీగ తర్వాత ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్నా, ఇంకేదన్నా వాళ్ళ మ్యూజిక్ ఫీల్డ్లో పనిచేయాలన్నా, ఇక్కడికంటే చెన్నైలో ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి. సో పార్థ చెన్నై వెళ్ళిపోయాడు, పార్థ మల్లికార్జున్ వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ వెళ్ళి ప్రయత్నించారు, చక్కగా వాళ్ళు సాధించారు. సో నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడుండి ఇక్కడున్న సినిమాలకి నేను కండక్టింగ్గా చేసేవాడిని. అప్పుడేంటే ఏం జరిగిందంటే, ఇక్కడ సింగర్స్ లేరనేసరికి నేను చెన్నైలో వెళ్ళి చూసేవాడిని కదా, వాళ్ళు కోరస్ ఎలా పాడేవారు, అక్కడ ఒక మంచి బ్యాచ్ ఉండేది, ఫెబి బ్యాచ్ అని, వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు, ఇలా నోటేషన్ రాసుకొని అలా పాడేసి అలా వెళ్ళిపోయేవాళ్ళు, చాలా డిమాండ్. దాని తర్వాత ఇక్కడ కూడా కొంతమంది పాడడం మొదలెట్టారు. నాకు అనిపించింది మనము, మనకు లేదు ఇక్కడ, లేదు అన్నప్పుడు తయారు చేసుకుంటా ఎందుకు అవరు అనేది. అంటే మనకు లేకపోతే ఏం చేస్తాం మనం, ఇంకొకళ్ళ దగ్గర బారో చేసుకుంటాం, లేదంటే మనం పండించుకుంటాం అని నాకు, పండించుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ వచ్చి బాలుగారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మన దగ్గర, అంటే దీనికోసమే, సినిమా ఇండస్ట్రీ కోసమే, అంటే మీ అందరికీ ఏమనుకుంటారంటే ఆ సినిమాలో 5 పాటలు ఉంటే 5 పాటలు పాడే సింగర్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పాడడానికి కోరస్ సింగర్స్ కావాలి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి అసిస్టెంట్స్ కావాలి, ట్రాక్ పాడే సింగర్స్ కావాలి, తర్వాత హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది ఇక్కడ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఇవన్నీ కూడా బోల్డని ప్రోగ్రామ్స్ పెరిగాయి, తర్వాత ఛానల్స్ పెరిగాయి, అంటే సింగర్స్ అవసరం పెరిగింది. తర్వాత ఇక్కడ చాలామంది క్లాసికల్ మ్యూజిక్ టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చక్కగా క్లాసికల్ మ్యూజిక్ నేర్పించేవాళ్ళు, 2 మ్యూజిక్ కాలేజీలు ఉండేవి, అక్కడ మ్యూజిక్ క్లాసికల్ నేర్చుకొని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ సినిమా కోసమే ఒక గ్రూప్ అనేది తయారు కావాలని నాకు మైండ్లో అనిపించి, నాకున్న ఈ 3 అనుభవాలతో బాలుగారి దగ్గరికి వెళ్ళి అడిగి, ఏమండి నన్ను ఆశీర్వదించండి మీరు, నేను చిన్నగా స్టార్ట్ చేస్తాను వీళ్ళకి, అంటే ఐ విల్ మేక్ ప్రొఫెషనల్ సింగర్స్, ఐ విల్ స్టార్ట్ అని ఆయన చెప్తే ఆయన ఆశీర్వదించారు. అప్పటి నుంచి నేను, అంటే ఇప్పుడు మీరు ఆ టైంలో ఓడిపోయినప్పుడు మీకు అంటే కసిగా ఉండిందా, లేకపోతే కాస్త నిరాశ నిస్పృహలా అనిపించిందా, అంటే వాట్ లెసన్ డిడ్ యూ టీచ్ యూ? ఎప్పుడైనా కాంపిటీషన్లో ఒక ఎలిమినేట్ అయినప్పుడు బాధేస్తుందండి, అందరం మనుషులమే కదా, నేను బాధపడ్డాను, బట్ ఎట్ ది సేమ్ టైం ఐ యాక్సెప్టెడ్ పార్థుస్ విన్నింగ్, ఎందుకంటే తాను చాలా బాగా పాడాడు లాస్ట్ రౌండ్. సో అప్పుడు లాస్ట్ రౌండ్ అప్పుడు ఫస్ట్ కంగ్రాచులేట్ చేసింది నేనే పార్థుని. లాస్ట్ రౌండ్ దాకా మేమిద్దరం చాలా ఇదిగా ఉన్నాం, ఒకందుకు నాకు 2 పాయింట్స్ ఎక్కువే ఉన్నాయి, కానీ లాస్ట్ రౌండ్ చాలా చాలా బాగా పాడాడు పార్థ. నాది నేను బాగానే బాగా పాడాను నేను, కానీ ఆయన ఇంకా బాగా పాడాడు. దాంతో ఇలా ఉన్నది ఇలా అయిపోయి, నేను లాస్ట్ రౌండ్ అప్పుడు పార్థ యు ఆర్ ద విన్నర్ అని చెప్పి నేను ఫస్ట్ తను కంగ్రాచులేట్ చేసింది నేనే. సో అంటే ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయకుందే, అంటే మనకి బాధ కలగదని కాదండి, మనకు బాధేస్తుంది, వేయకుండా ఎలా ఉంటుంది మనం, అయ్యో ఇక్కడ ఎలిమినేట్ అయ్యాము, మనసు కృషి, ఎట్ ది సేమ్ టైం యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇంకోటి నా దృష్టిలో
ఏ కాంపిటీషన్ ఏ రియాలిటీ షో కూడా లూజింగ్ కాదండి. మీకు నేను చెప్తున్నాను ఎందుకు లూజింగ్ కాదంటే, పాడతా తీయగాలో ఇప్పుడు పిల్లలైనా సరే, ఇప్పుడు పిల్లలైనా సరే ఒక రియాలిటీ షోలో మనం సెలెక్ట్ అయ్యి స్టార్ట్ చేస్తాం. మధ్యలో మనం ఎలిమినేట్ అవ్వచ్చు, లాస్ట్ దాకా ఉండొచ్చు, కానీ ఎంత నేర్చుకుంటాం, ఎంత అప్గ్రేడ్ అవుతాం మనం. అంటే ఒక కాంపిటీషన్ వల్ల మనం బోల్డ్ అంత నేర్చుకుంటాం, బోల్డ్ అని పాటలు నేర్చుకుంటాం, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉంటాం. తర్వాత పక్కన చాలామంది పాడుతుంటారు, అందరిలో మనల్ని మనం మెజర్ చేసుకుంటాం. వచ్చిన జడ్జెస్ మాకు ఈవెన్ ఆఫ్ స్క్రీన్ కూడా బోల్డ్ అంత మాకు వాళ్ళు అటు మ్యూజిషియన్స్ కానీ బాలుగారు కానీ వచ్చిన జడ్జెస్ కానీ ఎన్నో టిప్స్ ఇస్తారు మాకు. తర్వాత మా ప్రాక్టీస్లో కూడా ఎన్నో మాకు నేర్పిస్తుంటారు. సో ఏ కాంపిటీషన్ కూడా లూజింగ్ కాదండి. ఇప్పుడు నేను ఈ ఛానల్ ద్వారా పిల్లలకు చెప్తున్నాను, ముఖ్యంగా పేరెంట్స్కి. పేరెంట్స్ తీసుకోరు ముఖ్యం, పిల్లలు అన్నా మర్చిపోతారు కాసేపట్లో. పేరెంట్స్ ఎక్కువ స్ట్రెస్ అవుతారు. ఏ కాంపిటీషన్ కన్నా వెళ్ళండి, ఆ కాంపిటీషన్లో 4 రౌండ్లు పాడండి, ఫైనల్స్ దాకా రండి, విన్నర్ అవ్వండి, రన్నర్ అవ్వండి, మధ్యలో ఎలిమినేట్ అవ్వండి, కానీ దట్ ఈస్ నాట్ లూజింగ్. యు ఆర్ గెయినింగ్ సో మచ్ విత్ ఎవ్రీ, మీకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, బోల్డ్ అంత అప్గ్రేడ్ అవుతాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్కి ఒక 10 ఎపిసోడ్స్ పాడాక పిల్లల్లో ఎంతో పరిణితి వస్తుంది. అది లూజింగా గెయినింగా చెప్పండి నాకు. డెఫినెట్గా గెయినింగ్. సో నేను లూజ్ అవ్వలేదండి, పాడతా తీగ ద్వారా ఎంతో నేర్చుకున్నాను నేను. ఎంత నేర్చుకున్నాను నాకే తెలియదు, నాకు తెలుసు ఎంత నేర్చుకున్నానని, ఎంత నేర్చుకున్నాను. తర్వాత మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ వస్తుంది. మనకి కాంపిటీషన్ అంటే ఎంత కంట్రోల్ చేసుకోవాలి మైండ్ని, ఎంత టెన్షన్ ఉంటుంది పాడడానికి. సో ఇవన్నీ కూడా మనకి కాంపిటీషన్ నేర్పిస్తుంది, మన జీవితమే నేర్పిస్తుంది ఒక రియాలిటీ షో. కాబట్టి రియాలిటీ షోలో విన్నరా రన్నరా అనేది చూడొద్దు. యు గెయిన్ సో మచ్ దేర్, యు లెర్న్ సో మచ్, యు ఎర్న్ సో మచ్. నేను కూడా ఎర్న్ చేశాను. నేను ఎప్పుడు ఆ టైంలో బాధపడ్డాను అంటే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే మనిషినే కదండి, అయ్యో నేను ఎలిమినేట్ అయ్యానే అని ఒక బాధపడ్డాను. ఒక చిన్న పొర నీళ్ళు కూడా వచ్చేసాయి, రాకుండా ఉండదు. కానీ దాని తర్వాత దాని అందులో ఏం సాధించాను, ఏం నేర్చుకున్నాను అనేది నాకు జీవితంలో అర్థమైంది. కాబట్టి నోబడీ ఈజ్ లూజర్, ఎవ్వరు లూజ్ అయిన వాళ్ళు ఉండరు కాంపిటీషన్లో, అందరూ గెయిన్ అవుతారు, ఏదో ఒకటి నేర్చుకుంటాం అందులో మనం. నేను ఇక్కడ ఎల్ఎంఏ పేరెంట్ని అనమాట. మా పెద్ద పాప రాగమాలిక ఇక్కడికి ఎల్ఎంఏకి వస్తుంది, అప్పుడే ఇది 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని తను రావటం. మేము 2018 లైక్ 2019 నుంచి ఎల్ఎంఏలో జాయిన్ చేయాలి సార్ దగ్గర మా అమ్మాయిని అని అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి ముందు బేసిక్స్ నేర్చుకున్నాక సార్ ఆడిషన్ చేశాక అప్పుడు తీసుకుంటారండి. సో దట్ సార్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే క్లాసికల్ బేస్ బాగుండాలి, అప్పుడే పునాదులు బాగుంటేనే ఏదైనా అని చెప్పేసి అంటారు. అందుకు మా అమ్మాయికి టైం తీసుకొని బేసిక్స్ నేర్పించి 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ నేర్చుకుంటుంది. మేమంతా ఒక కుటుంబం అనమాట, ఎల్ఎంఏ ఫ్యామిలీ అంటాం ఇక్కడ. ఎల్ఎంఏ స్టూడెంట్స్ బయట అకాడమీలా కాదు, ఫ్యామిలీ. ఏదొచ్చినా సబ్జెక్టే కాదు, ప్రతి విషయంలో ఏదైనా సరే అందరం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటాము.